ఇదిన మనం చదువుకున్నటువంటి వాక్య భాగములోనికి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానానికి వచ్చిన మనము మూడు విషయాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుని వాక్యాన్ని చదివేవారు దేవుని వాక్యాన్ని వినేవారు దేవుని వాక్యాన్ని విని ఆచరించేవారు ధన్యులని ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ మూడు మాటలు ఇక్కడ కూర్చున్న మనందరికీ వర్తించును గాక ఆమేన్ మరొక్కసారి చెప్పండి ఈ రోజు ఎంత మంది బైబిల్ చదివారు హడావుడికి వచ్చుంటారు ట్రాక్టర్లలో కార్లలో బైబిల్ అక్కడ పడేసి కొంతమంది బైబిల్ కూడా తెచ్చుకున్నారా లేదో అని నా అనుమానం కానీ తెచ్చుకుంటారు మీరు దేవుని బిడ్డలారా కనికరయుత పండుగ ఈ కార్యక్రమాల్లో మనము పాలు పంపులు పొందడం ప్రభుని ఆరాధించడం చాలా ముఖ్యమైనటువంటి విషయమని నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలా మంచి వాక్య భాగాన్ని మన ముందు అంశముగా ఉంచారు యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనములో ఈ మాటలు ఒకసారి చదువుకుందాం ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా జీవము కలిగిన నాయన మహోన్నతుడా మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మంచి సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి మంచి స్వరములతో ప్రభు నిన్ను కీర్తించుటకు పాడుటకు కొనియాడుటకు మీరు సహాయం చేశారు నాయనా నీ బిడ్డలైన వారు నీ సన్నిధానంలో నిలబడి నిన్నెంతగానో మహిమపరచడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను చదవబడిన లేఖన భాగాన్ని మీరు మా కొరకు దీవించండి మీరు మా కొరకు సిద్ధపరిచారు గనక మేము గ్రహించడానికి మా మనోనేత్రాలు వెలిగించండి మా హృదయాలను తెరవండి వాక్యమై ఉన్న దేవుడివి నాయన మీరు మాతో మాట్లాడమని మీ నామానికి మేము మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ వాక్యమును యాకోబుకో తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకో తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము దానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆమేన్ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఒక సబ్బులు కంపెనీ వ్యాపారం జరుగుతూ ఉన్నది ఆ కంపెనీ వ్యాపారంలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది అంటే దాన్నంతటిని కూడా చెక్ చేయడానికి ఒక అధికారి ఆ స్థలానికి వచ్చారు చూసినప్పుడు ఆ సబ్బుల కంపెనీలో పనిచేసే వారందరూ కూడా మురిగ్గా ఉన్నారు ఏంటి సబ్బుల కంపెనీలో పనిచేసేవారు ఇంత మురిగ్గా ఉన్నారు కారణం ఏంటి సబ్బులు కదా సబ్బు ఏం చేసిద్దండి మురికంతా పోగొట్టిద్ది కాబట్టి ఆ యొక్క అధికారి అడిగారు ఏమైంది మీరు ఇంత మురిగ్గా ఉన్నారు మీరు చాలా సబ్బులు సప్లై చేస్తున్నారు కదా ఏంటి సంగతి అని అడిగాడు ఆ అధికారి అప్పుడు ఏమన్నారో తెలుసా పనివారు ఓన్లీ సప్లై సప్లై నో అప్లై అన్నారు ఏమన్నారండి ఓన్లీ సప్లై నో అప్లై నా బాధ ఏంటంటే మీరు అలసిపోయారు మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మీకు సప్లై చేయబడతా ఉంది అప్లై చేయబడతా ఉంది ఈ రెండు కార్యక్రమాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్నవి నిన్నటి దినమంతా ప్రేమను గురించి విన్నారు దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘము దేని మీద కట్టబడింది అంటే
ప్రేమ మీద దేవుడు మనకు దేనిని చూపించాడు అంటే ప్రేమను చూపించాడు అది మనలను కూడా చూపించమని ఆయన అడుగుతూ ఉన్నాడు ఈ రోజున ఇది కష్టమైనదే ఇది రెండు అక్షరాల మాటే కానీ చాలా కష్టమైనది దీని వల్ల మనము చాలా ఆశ్రదించబడతాము అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి దీనిలో ఉన్న రహస్యం ఏంటి అంటే ఇది మన జీవితాల్లో ఈ ప్రేమ దయా కనికరము ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు చూపించినటువంటి విధానాన్ని మనము కూడా కలిగి ఉండాలని దైవ వాక్యము సెలవిస్తున్నది అందుకే ఈ సందర్భంగా ఈ రోజున ఒక వాక్య భాగాన్ని కూడా రాశారు పాంప్లెట్స్ లో ఏమని అంటే కనికరము గలవారు ధన్యులు వారు కనికరింపబడుదురనే మాటను కూడా మనం చదువుకుంటూ ఉంటాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట అసలు ఈ కనికరము అనేది మనం ఎవరికి చూపాలి నేను ఈ మాటలు కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ 1 కనికరము అనేది మనం ఎవరికి చూపాలి అనేది దేవుని యొక్క వాక్యములో నుంచి మనము గమనించగలిగితే ఈ రోజున మనము కనికరము అనేది ఎవరి మీద చూపాలి మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుకుందామండి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని అందురు దేవుని బిడ్డలారా గమనించండి ఈ మాటలు మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే అవసతలో ఉన్నారో అక్కరలో ఉన్నారో వారి స్థితిని మనము గమనించి తప్పకుండా మనము చేయవలసినటువంటి సహాయాన్ని మనము అందించాలని దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు మనం చూస్తే ఆకలి గొన్నప్పుడు ఆహారము పెట్టడం కానీ దాహము గొన్నప్పుడు దాహం ఇవ్వడము కానీ అవసతలో ఉన్నప్పుడు వారి అవసత తీర్చడము కానీ పరదేశిగా ఉన్నప్పుడు వారిని మనము ఆశ్రయం కల్పించడము కానీ ఇది మనము చేయవలసినటువంటి కర్తవ్యము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాటను మనము చదివితే దేవుని గురించి ఒక మాట చదువుతాం మన దేవుడు ఎలాంటి వాడు అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడై ఉన్నాడు మనము సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు మనకు ఒక చక్కని మార్గాన్ని చూపెట్టాడు ఆ మార్గములో మనము నడవాలని దేవాతి దేవుడు మన ఎడల తన ప్రణాళికను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆయన చెప్పడమే కాదండి ఆయన మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు మనము కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనికరము గల దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం స్తుతిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం అయితే కనికరాన్ని బైబిల్ గ్రంథములో లేక ప్రేమను లేక జాలిని లేక దయను ఎవరైనా బైబిల్ గ్రంథములో చూపించిన వారు ఉన్నారా అనేది ఒకసారి మనము పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదవగలిగితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడు తండ్రి దగ్గర ఉన్నాడు చిన్నవాడు తండ్రి యొక్క ఆస్తిని పంచుకొని దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు సరిగా ఉన్నాడా అంటే తన జీవితం అంతా కూడా లోకముతో మునిగిపోయి లోక ఆశలకు బానిసైపోయి తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా పాడు చేసి పందులు తినే పట్టుతో జీవిస్తున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి మరి తండ్రి ఆస్తిని పాడు చేసినటువంటి కుమారుని గురించి ఆలోచన చేస్తే తండ్రికి ఏమవ్వాలి అంటే కోపం రావాలి ద్వేషించాలి అసహించుకోవాలి చచ్చిపోయాడు అనుకోవాలి కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే ఆ కుమారునికి తండ్రి జ్ఞాపకం వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుని విషయంలో తండ్రికి కలిగినటువంటి మనస్సును గురించి లూకా శుభవార్త మనం చదువుతాం ఆ చిన్న కుమారుని మీద తండ్రి కనికర పడుతూ ఉన్నాడు అనగా జాలి పడుతూ ఉన్నాడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు దయను చూపిస్తూ ఉన్నాడు నెట్టివేయడం లేదు కానీ దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేర్చుకుంటూ ఉన్నాడు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి దేవుని బిడ్డలారా విశాలమైనదో మనము గమనించాలి ఈ రోజున ఆ క్రీస్తు ప్రేమ మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో ప్రేమ కొరకు ప్రయాసపడండి అని వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు ప్రేమ కొరకు ప్రయాసపడడం
ప్రయాస అంటే దేవుని బిడ్డలారా ఈ లోకములో పని కొరకు ప్రయాస పడతాం ఇంకా కావాల్సిన దాని కొరకు ప్రయాస పడతాం ఇది ఎక్కడ దొరికేది కాదు కొనుక్కునేది అంతకంటే కాదు ఏ షాపుల్లోనో దొరకదు కానీ ఇది మన జీవితంలోనే మనకు దేవునిని బట్టి కలగవలసినటువంటి ఒక మంచి లక్షణమని మనం గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు ప్రేమ చాలా గొప్పది క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే కల్వరి సిలువలోనికి వెళ్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ఒక విధవరాలి కుమారుడు చనిపోతే ఆ శవాన్ని తీసుకొని బయటికి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ ఊరిలోనికి వెళుతూ ఉన్న సమయములో ఆ తల్లి మీద ఆయన కనికరపడి ఆ బిడ్డను బ్రతికించి యేసయ్య తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఒకే ఒక కుమారుడు ఇంకా తనకు వెనక ముందు ఎవరూ లేరు కానీ దేవుని ప్రేమ మనము కృంగిన సమయములో మనము దిగజారినటువంటి పరిస్థితులలో గుండె చదరిన పరిస్థితులలో నిజంగా దేవుని ప్రేమ మన పట్ల వెళ్ళడం పరుస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను ఎప్పుడూ కూడా మనము అనుభవిస్తూనే ఉన్నాం దేవుడు అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమను ఇతరులకు మీరు పంచండి ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు నిజమే దేవుని బిడ్డారా మనము దేవుని దగ్గర నుంచి ప్రతి దినము కూడా ఆయన కనికరాన్ని దయను ప్రేమను పొందుకుంటున్నటువంటి మనము దీనిని ఎంతవరకు మనము ఆచరణలో పెట్టి మనము ఇతరులకు చూపించగలుగుతూ ఉన్నాం కొంతమంది ఇంటి వారిని ద్వేషించేవారు ఉన్నారు కొంతమంది ఇంటి పక్క వారిని ద్వేషించేవారు ఉన్నారు బంధువులను ద్వేషించేవారు ఉన్నారు కొంతమంది పడనటువంటి వారు ఉంటూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన సిలువలో పలికినటువంటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి ప్రతి దినము కూడా దేవుని బిడ్డలారా మనము దేవుని దగ్గర నుంచి అడగవలసినటువంటి ఒక మాట ఏంటయ్యా అంటే ఏసయ్యా నేను నీవు నన్ను ప్రేమించినట్టు నేను ఇతరుల్ని ప్రేమించడానికి ఆ సహృదయము ఆ ప్రేమ ఆ దయ కనికరము కలిగిన మనస్సు నాకు ఇవ్వండి అని ప్రతిదినము కూడా మనం అడగాలి ఎందుకు అంటే ఇది ప్రతిదినము మన జీవితంలో దేవుని బిడ్డలంగా కొనసాగించవలసినటువంటి ఒక ప్రక్రియ దేవుని బిడ్డారా ఈ సుగుణాన్ని మనము కలిగి ఉంటే దేవుణ్ణి చూపించిన బిడ్డలముగా మనం ఉంటాము దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది స్టెఫన్ను కూడా రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు స్టెఫన్ ఏమన్నాడు అంటే వీరిని క్షమించు ప్రభువా అని మనవి చేశాడు నిజంగా ఎంత గొప్ప ప్రేమో కదండి దేవుని ప్రేమ నిజమే చాలా గొప్పది ఆ గొప్ప ప్రేమలో మనము కొనసాగాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఒక కుష్ఠ ఆయన యేసయ్యను చూసి అయ్యా నువ్వు నన్ను బాగు చేయి అన్నాడు దేవుడేమన్నాడు అంటే నాకు ఇష్టం లేదు నిన్ను నేను ముట్టకూడదు నువ్వు నా దగ్గరకు రాకూడదు అనలేదు కానీ మనమైతే బలహీనంగా అనారోగ్యంగా మనకు నచ్చకపోతే ద్వేషిస్తాము దూషిస్తాము దూరంగా ఉంచుతాం కానీ దేవుడు అలా అనలేదండి ఆయన ఏమన్నాడు అంటే నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని దేవుడు ఆయన్ని ప్రేమించి బాగు చేసినట్లుగా మనము మార్కు సువార్తలో చదువుతాం దేవుని బిడ్డలారా 41వ వచనంలో వ్రాయబడి ఉన్నది అయితే ఈ రోజున మనము ఈ యొక్క ప్రేమ ఈ కనికరాన్ని ఈ దయను మనము మన జీవితాల్లో ఇతరులకు ఎలా చూపించగలం దీని యొక్క సీక్రెట్ ఏంటి దీని యొక్క మూలం ఏంటి దీనికి ఏమన్నా మంత్రం ఉన్నదా లేక దీనికి ఏమన్నా తాయెత్తున్నదా దీన్ని మనం ఎలా చూపించగలుగుతాం దేవుడు చూపించాడు మనం కూడా చూపించాలని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం ఎలా చూపించగలుగుతాం అనే విషయాన్ని గమనిస్తే దీనికి ఒకే ఒక సీక్రెట్ ఒకే ఒక మూలము దేవుని బిడ్డారా బాగా గుర్తుపెట్టుకోండి మనలో ఏమున్నాయి అంటే శరీర కార్యాలన్నీ కూడా మన జీవితంలో మన అంతరంగంలో ఎప్పుడూ కూడా ఏలుబడి చేస్తూ ఉంటవి శరీర కార్యాలు అన్నీ ఉండకపోవచ్చు కానీ కొన్నైనా మనలో ఏలుబడి చేస్తూనే ఉంటాయి అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మన లోపల ఉన్నటువంటి పగను అసూయను ద్వేషాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రతి దినము కూడా తొలగించమని అడగాలి ఇతరుల్ని ప్రేమించాలి అంటే మూల సూత్రం ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి అసూయ పగ ద్వేషము కోపము వీటన్నిటినీ కూడా తొలగించమని యేసయ్యను మనము అడగగలిగితే యేసయ్య మనకు సహాయం చేస్తాడు దేవుని యొక్క సహాయము వలన వాటిని తొలగించుకొని దేవుని యొక్క సహాయాన్ని బట్టి మనము ఇతరులను ప్రేమించగలుగుతాము దేవుని బిడ్డలారా దీనిని మనము పొందుకోగలుగుతాం కనుక ఇది
మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవితాల్లో కనికరము అనే దానికి దేవుని బిడ్డలారా ఈ కనికరయుత పండుగ అనేటటువంటి దానిని మనము ఆచరిస్తూ ఉన్నాము అంటే పాల్గొన్నాము అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికని ప్రత్యేకంగా ఈ సమయములో మనం గుర్తుపెట్టుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో రోమా ప్రభుత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో యూదులు ఎవరైతే కనికరాన్ని చూపిస్తారో వారు బలహీనులని తలంచేవారు. వారు చాలా బలహీనులు, వారికి చేత కాదు అనుకునేటటువంటి వారు. అయితే రోమీలు చాలా కఠినంగా ఉంటారు. వారికి బిడ్డలు పుట్టినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు బ్రతకాలా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే వారి దగ్గరకు వచ్చి బిడ్డను చూపించి ఏం చేయమంటావని తండ్రిని అడిగితే తండ్రి కాని చెయ్యి ఇలా చూపగలిగితే ఆ బిడ్డ బ్రతుకుతాడు. దేవుని బిడ్డారా, ఈ గుర్తు అనేది బ్రతకడానికి, ఉండడానికి, జీవించడానికి అధికారం. అది వారికి ఆచరణ అనమాట. అదే ఆ చేతిని ఒకవేళ క్రిందకు కానీ చూపిస్తే ఆ బిడ్డ మరణానికి పాత్రుడని వారు ఎంచుతారు. అయితే నిజంగా ఆనాటి కాలం, ఈనాటి పరిస్థితులు మనం గమనిస్తే నిజంగా రాను రాను పరిస్థితులు అన్నీ కూడా దుర్భరంగా మారుతూ ఉన్న ఈ సమయంలో మనము ఒకటి గమనించాలి. కనికరయుత పండుగ దినాల్లో ఉన్నటువంటి మనము ఈ రెండు రోజులు దేవుని ప్రేమను గురించి వింటూ ఉన్నాం. దేవుని యొక్క కనికరము మన మీద ఎంతగా పనిచేస్తూ ఉన్నదో, ఎంతగా అనుభవిస్తూ ఉన్నామో, మనం ఎంతగా దీవించబడుతూ ఉన్నామో మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానిని మనము ఇతరులకు పంచాలి అనేది దేవుడు మన ఎడల ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి కనికరము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడినటువంటి వారు, దేవుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి వారు, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలారా, ఎవరైతే గుర్తెరగకున్నారో, ఆరాధించకుండా ఉన్నారో, ప్రార్థించకుండా ఉంటూ ఉన్నారో, వారి మీద తప్పకుండా ఆత్మీయ స్థితిలో వారిని కనికరించి దేవుని యొక్క మార్గాన్ని వారికి చూపెట్టాలి. వారికి ప్రేమను కనుపరచాలి. వారికి మనము యేసయ్య ప్రేమను గురించి తప్పకుండా మనము వివరించే వారం ఉండాలని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఈ కనికరము చూపించడం వలన మనం ప్రేమను చూపిస్తే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటాం. దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే ఏ ప్రతిఫలం మనం అనుభవిస్తాం చూపించినందువలన, కనికరాన్ని మనం ఇతరులకు అందించినందువలన మనం ఏం పొందుకుంటామని ఆలోచన చేయగలిగితే వాక్య భాగంలోనే వ్రాయబడి ఉంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం కూడా పొందుకుంటాం, మనము కూడా అనుభవిస్తాం. మనం పొందుకోవాలి దేవుని బిడ్డలారా. మనం అనుభవించాలి అంటే మనము తప్పకుండా ఇతరులకు మనము చూపించాలి అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు నిజంగా మన పట్ల చూపినటువంటి ప్రేమ అనేది చాలా గొప్పది దేవుని బిడ్డలారా. ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తాం. ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం. అయితే ఈ సందర్భంగా మన జీవితాల్లో గత దినము దేవుని యొక్క వాక్యము ఈ ప్రేమను గురించి, అలాగే మరలా ఈరోజు గురించి వింటున్నాం. ప్రేమను గురించి లోతైన విషయాలు మనం ఆలోచన చేస్తే పొరుగు వారిని తప్పకుండా ద్వేషించకుండా ప్రేమించడము అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి మన దేవుడైన మన రక్షకుడైనటువంటి యేసయ్యను ప్రేమించడం కూడా ఇది చాలా ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్యములో మనకు దేవుడు ద్వితీయోపదేశ కాండములో దేవుడు 6వ అధ్యాయం 5వ వచనములో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని అడిగేది ఒక్కటే, మన ఆస్తిపాస్తులు కాదు కానీ, మన అందచందాలు కాదు కానీ, మన స్థితిగతులు కాదు కానీ, ఆయన అడుగుతూ ఉన్నది ఏంటంటే మన నుంచి ఆయన అడుగుతున్నది ప్రేమించమని, ప్రేమను పంచమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనము చేయగలిగితే మిగతా ఆజ్ఞలు అన్నీ కూడా మనకు సులువవుతాయి, ఈజీగా మనము చేయడానికి మనకెంతో వీలవుతుంది దేవుని బిడ్డలారా. అయితే మనకు తెలిసిన వారిని ప్రేమిస్తాం, మనకిష్టమైన వారిని ప్రేమిస్తాం, కానీ శత్రువులను మాత్రము ప్రేమించలేం, వారిని చూడలేం, వారితో మాట్లాడలేం, వారిని ద్వేషిస్తూ ఉంటాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ శత్రువులను మీరేం చేయాలి, ద్వేషించండి అని చెప్తే బాగుండేదేమో, కానీ దేవుడు అలా చెప్పలేదండి. దేవుడు ఏం చెప్పాడు అంటే ప్రేమించండి,
ప్రేమించండి. దేవుని మాట ఎంత గొప్పదో మనం ఎప్పుడూ వింటాం కనుక దీని గురించి మనం ఒక్కొక్కసారి అంతగా మనకు రుచించకపోవచ్చు కానీ అనుభవాల్లోకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటవి. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించడం, శత్రువుల కొరకు ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో నేర్చుకోగలిగితే మనకు ఆశ్రదకరంగా ఉంటుంది. అయితే సర్వాంగ హోమము కన్నా కూడా ప్రేమించడము అనేది అది శ్రేష్టమైనది అనేది దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదవగలిగితే దీని యొక్క మూలము మనం గమనిస్తే ఏం జరుగుతుంది అంటే, ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం, మనం అభివృద్ధి చెందుతూ ఉంటాము. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. ఎంత చక్కని మాట అండి. ప్రేమ ఏం కలుగు చేస్తుంది అంటే క్షేమాభివృద్ధిని కలుగు చేయనని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక మూలమైన పదాన్ని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు గొప్పవాడవి ఉండొచ్చు, నువ్వు అధికుడవై ఉండవచ్చు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఒకవేళ దేవుని యొక్క సన్నిధానంలో నీలో కానీ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు అనే దానితో ముగించేశాడు ఆ పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసినటువంటి 1వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ప్రేమ లేకపోతే వ్యర్థులము అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి మనము పరిపూర్ణతలోనికి వెళ్ళాలని దేవాతి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాల్లో చాలా ప్రముఖంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. మనము ఈ కనికరయుత పండుగల్లో చెవిటి వారిని ప్రేమించడం, గుడ్డి వారిని ప్రేమించడం, అంగవైకల్యము గల వారిని ప్రేమించడం, వారికి మనకున్న దాతృత్వంలో మనకు ఇచ్చినది, దేవుడు ఇచ్చినది వారికి సహాయము చేయడం అనేది దేవుని యొక్క సన్నిధిలో మనము ఇవ్వగలిగినప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రేమను అది వ్యక్తము చేయడము అనేది చాలా ఆశ్వాదకరం. దేవుడు సెలవిస్తున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు మీరు క్షమించుకోండి, ఒకరినొకరు మీరు ఏం చేయాలి అంటే సహించుకోండి, ఒకరి భారాన్ని ఒకరు మీరు భరించుకోండి. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు మీరు ఆదరించుకోండి. ఆదరణ, ఈ రోజున నిరాదరణకు గురైనటువంటి వారిని ఆదరించడానికి మనకున్న దానిని శక్తి సామర్థ్యాలు మనము వినియోగించడము అనేది చాలా ముఖ్యము. అంత మాత్రమే కాదు, ఒకరికి ఒకరు మీరు ఉపచారము చేయండి. ఉపచారము, పరిచర్య, ఇది కూడా చాలా ఆశీర్వాదము. ఈ కనికరయుత పండగల్లో మనం నేర్చుకునేది ఉపచారమే దేవుని బిడ్డలారా. అయితే ఒకరి కొరకు ఒకరు విరోధంగా ఎక్కడా కూడా మీరు మాట్లాడుకోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మీ పాపాలు కూడా ఒప్పుకోండి అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి జీవించడము అనేది కూడా చాలా ముఖ్యము అనేది దైవవాక్యము సెలవిస్తున్నది. ఒకరినొకరు ఆతిథ్యము చేయకుండా మరవకుండా కొనసాగించండి దేవుని యొక్క వాక్యములో మనము చదువుతాం. దేవుని బిడ్డారా, మనము చేర్చుకోవాలి, ఇతరులకు మనము తీర్పు తీర్చకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఒకరిని బట్టి ఒకరము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్పుకొనుచు సరి చేయబడుతూ దేవుని యొక్క ప్రేమలో మనము కొనసాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుంచి ఈరోజు మనకివ్వబడినటువంటి ఈ యొక్క సువార్త పాఠ్యభాగంలో నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను మన మధ్యలో ఉంచారు. ఒక మంచి అంశము, ఒక మంచి క్రైస్తవ నియమము ఏంటయ్యా అంటే, ప్రేమ కలిగి ఉండడం, ప్రేమను చూపించడం, ప్రేమతో అన్నిటినీ జయించడం. యేసయ్య మనలందరినీ ప్రేమించాడు. మన స్థితిగతులు ఒకసారి ఆలోచన చేస్తే మనకు మంచి డిగ్రీస్ ఉన్నాయండి. ఇక్కడ కూర్చున్న మనకు ఉన్న డిగ్రీస్ ఏంటి అంటే, మనము పాపులము, మనము బలహీనులము, మనము భక్తిహీనులము, మనము శత్రువులము. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మనలను యేసయ్య ప్రేమించాడు. మనల్ని బలహీనులమని త్రోసివేయలేదు, భక్తిహీనులమని నెట్టివేయలేదు, పాపులమని అసహించుకోలేదు. కానీ క్రీస్తు ప్రేమ మనలను ప్రేమించి ఆయన బిడ్డలుగా మనల్ని దగ్గరకు తీసుకున్నందుకు దేవుని ఎంత స్తుతించాలో. ఆయనతో పాటు మనము జీవించి ఆధిక్యత పరిశుద్ధుల వరసలో ప్రార్థించే కృప, దూతలతో పాటు దేవుణ్ణి మనము కూడా స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చాడు అంటే, మన భక్తిహీనతను అంతటినీ కూడా క్షమించాడు, మన పాపపు స్థితిని అంతటినీ కూడా క్షమించాడు. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో చూడండి దేవుని బిడ్డారా. ఈ కనికరయుత పండుగల్లో వచ్చిన మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనలో
మన హృదయములో ఒకవేళ పగున్న అసూయున్న ద్వేషమున్న కోపమున్న దానంతటిని విడిచిపెట్టేయాలి దానంతటిని కూడా దేవునికి చెప్పి తొలగించమని ప్రార్థించుకోవాలి మనము ప్రేమతో నింపబడి ప్రేమతో జీవిస్తూ ప్రేమను పంచుతూ అందిస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం ప్రియ దేవుని పిల్లారా దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవాతి దేవుని యొక్క గుణ లక్షణాలు మనందరిలో పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ఎంతగా పాటలతో దేవుని స్తుతించామో మన నోటితో ప్రభుని ఎంత గణపరిచామో మన క్రియలతో కూడా మన చేతలతో కూడా మనం ఇచ్చి దేవునిని అంతగా గణపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం క్రియల మూలముగా మన ప్రేమను కూడా దేవుని బట్టి ఇతరులకు మనము వెల్లడిపరిచే వారం ఉండాలి చూపించే వారం ఉండాలి అందించే వారం ఉండాలి మనలో క్రీస్తు కనపడాలి క్రీస్తు ప్రేమను చూడాలని నేను ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రేమ చాలా గొప్పది దేవుని బిడ్డలారా అది వర్ణించలేము అది వివరించలేము కానీ ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనమేంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రేమ మనలను నిత్యము ప్రేమించేది ఆ ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైనది అది మారనటువంటిది మార్పు లేనటువంటిది ఆ ప్రేమలో మనం ఉన్నాము అంటే ఎంత ధన్యులం అయితే సాటి మనుషులను తోటి వారిని ప్రక్క వారిని భరించలేని స్థితిలో ఉన్నాం ద్వేషిస్తూ ఉన్నాం మనలో పగ అనేది పెరుగుతూ ఉన్నది కోపం అనేది దినదినము కూడా ఎక్కువ అవుతూ ఉన్నది దానివల్ల నష్టం తప్పితే లాభం లేనే లేదు దేవుని బిడ్డలారా అయితే మన శక్తి సామర్థ్యాలు చాలవ గనక దేవునిని ఆశ్రయించాలి దేవుణ్ణి వేడుకోవాలి దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు 10 డేస్ బ్యాక్ నేను మస్కట్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్లో ఒక హిందూ కన్వర్ట్ హిందూ ఆమె చాలా చక్కగా ఆ బొట్లు పెట్టుకొని నగలు వేసుకొని వీల్ చైర్లో కూర్చుంది ఆమెను పలకరించాను ఏంటమ్మా మీరు ఇక్కడే ఒక్కళ్ళే ఉన్నారు మీకు ఏదైనా సహాయం కావాలా అన్నాను అంటే మీరు ఎవరమ్మా మీరు క్రిస్టియన్స్ అని అడిగింది నన్ను ఒక చిన్న మాట మీకు ఏదైనా సహాయం కావాలా అన్నందుకు ఆమె నన్ను వేసిన ప్రశ్న ఏంటి అంటే ఆర్ యూ క్రిస్టియన్ అని అడిగింది నాకు భలే ఆశ్చర్యం వేసింది ఎందుకు అడుగుతున్నారన్నాను క్రిస్టియన్స్ తప్పితే ఈ మాట బయట వాళ్ళు ఎవరు అడగరు చూస్తారు వెళ్ళిపోతారమ్మా మీరేంటి నా గురించి ఆగెళ్ళి అడుగుతూ ఉన్నారంది అవును మీరు వీల్ చైర్లో ఉన్నారు మీ పక్కన ఎవరూ లేరు ఆ తీసుకెళ్లే బాయ్ కూడా ఏమయ్యాడు మిమ్మల్ని చూస్తే చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నారు కదమ్మా అన్నాను దేవుని బిడ్డారు ఏదో ఒక మాట అడిగినందువల్ల కాదు కానీ క్రీస్తు ప్రేమను మన జీవితాల్లో దినదినము నిరంతరము తోటి వారికి చూపించే వారంగా మనము ఉండడానికి దేవుడు ఈ లోకములో మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు అంటే మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అంటే దానిని వినియోగించుకుందాం దానిని ఉపయోగించుకుందాం దేవునిని మహిమపరుద్దాం ప్రేమిద్దాం సహకరిద్దాం మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం దేవుని బిడ్డారా దేవుని కృప ఎంత గొప్పదో కదా ఇంటూరు గ్రామంలో ఈ యొక్క ఎన్ఎంఎస్ పండుగలు జరగటము అంటే ఇంటూరు గ్రామానికి చాలా ఆశ్రదం సంఘ పెద్దలు స్త్రీల సమాజం వారు యవనస్తులు మరి అందరూ కూడా ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు అంటే రానున్న దినాల్లో ఇంకా ఇంకా దేవుని కార్యక్రమాల్లో ముందుకు సాగాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం తలపెట్టి దేవుణ్ణి మహిమపరచాలి ఎంత గొప్ప ధన్యతో దేవుడు ఈ రోజున మనకి మంచి అవకాశం ఇచ్చారు దేవుని యొక్క ప్రేమను పంచుకోవడానికి మనము మన కార్యరూపం మన జీవితాల్లో చూపించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ నియమాన్ని దేవుడు వచ్చే వరకు మనం ఈ లోకం విడిచిపెట్టే వరకు కొనసాగిస్తూ దేవుని ప్రేమలో ముందుకు సాగాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలను దీవించి ఆస్వాదించునుగాక ఆమేన్.